దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలు. నాకు ప్రేమని బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ప్రభు మీ మధ్యకు నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని బిడ్డలారా, మరి గచించిన దినాల్లో మనం ఏం నేర్చుకున్నామో అది మీ జ్ఞాపకం ఉందా? మొట్టమొదటిగా దేవుడు ఆదామును అవను సృజించి, అంటే మానవును సృజించి వాని ఆశీర్వదించి ఎక్కడ పెట్టాడు? ఏదైన తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ విషయం నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉందా? అది ఎందుకు పెట్టాడు? ఏదైన తోటలో మరి ఆదామును పెట్టినట్టుగా మనల్ని అందరినీ కూడా ఎక్కడ పెట్టాడు? సంఘం అనేటువంటి తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆదామవ్వలను తీసుకొని మనవుల్ని కూడా, అంటే రెండింటిని పోల్చుకొని మనం నేర్చుకుంటున్నాం కదా. దేవుడు ఆదాం అవ్వలు సృజించిన రీతిగా మనల్ని కూడా నూతన సృష్టిగా చేశాడు. ఆదామవ్వల్ని మరి సృజించిన తర్వాత అలాగే విడిచిపెట్టుకోకుండా వారి కొరకు ఏం చేసి ఒక తోటను నాటి ఆ తోటలో వారిని పెట్టాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడైనా, నేను నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాను అని ఒకటి, రెండోది నీ ఇష్ట ప్రకారం నువ్వు నడవడానికి వీల్లేదు కదా, మూడోది ఏం చేయాలి? అంటే ఆ తోటలో పెట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ ఇష్ట ప్రకారం ఏం చేయకూడదు, జీవించకూడదు. తర్వాత ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేయడానికి లేదు? ఒకటి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, మన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే మనము రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే ఏ మాత్రం చింతపడకుండా ఉండాలి. ఎందుకంటే మన బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ప్రభు వహిస్తున్నాడు. ఒకటి అర్థమైందా? రెండవది, నేను ఇప్పుడు బయట వ్యక్తిని కాదు, దేవుని సంఘం అనే తోటలో నేనేం చేస్తున్నాను? ఉన్నాను కాబట్టి నేనేం చేయాలి? ఏంటంటే నా ఇష్ట ప్రకారము జీవించకూడదు. రెండవది ఇక్కడ చెప్తున్నాడు మనకి అద్దులు కదా, తోట చుట్టూ ఏముంది? కంచె కూడా వేశాడు కదా. అంటే నాకు దేవుళ్ళు ఏమున్నాయి? నాకు ఒక పరిమితి ఉంది, అద్దు ఉంది. అద్దు మీరు మనం ఏం చేయకూడదు, ప్రవర్తించకూడదు. అలాగనే ఇంకేం చేయాలి కదా, ఇంకా క్రమాన్ని నేర్చుకోవాలి కదా. అంటే ఆ తోటను చూసినప్పుడు తోట ఎలా ఉంటుంది? ఇప్పుడు తోటకిని అడవికిని ఏముంది, తేడా ఉందా లేదా? తోట అంటే ఉదాహరణ ఇంగ్లీష్లో గార్డెన్ అంటారు కదా. గార్డెన్ అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇంకా గార్డెన్ అంటే ఏమంటారు దాన్ని, తోట అంటే పార్క్. మన భాష చెప్పు పార్క్ అర్థం కావడానికి కదా. పార్క్లో చెట్లన్నీ ఎలా ఉంటాయి? ఒక క్రమంలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నాటబడిన చెట్లు, అక్కడ మొలిచిన చెట్లు కావు. అర్థమైంది? అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏం చేశాడు, మనల్ని నాటాడు. అంటే ఒక్కొక్కరిని పట్ల దేవుడు గుంపుగా చూడడు. అర్థమైందండి? ఒక్కొక్కరిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన, గమనిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? మనల్ని ఎవరు గమనించట్లేదు అని అనుకోకూడదు. అర్థమైందా? బహుశా మీరు చర్చికి వచ్చి ఏదో వెనక్కి కూర్చొని వెళ్ళిపోతుండొచ్చు. కొంతమంది ఉంటారుగా, సడన్ వస్తారు, మధ్యలో వస్తారు, మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటారు, ఎవరు చూడలేదు కదా అని కదా. లేకుంటే కొంతమంది వస్తారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. అయితే ప్రతి ఒక్కరిని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు వారికి అవసరం కష్టాలు కావచ్చు, ఏ మనసుతో వస్తున్నారో అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఒకరు తప్పు చేసి వచ్చినా చూస్తున్నాడు, అర్థమైందా? బాధతో వచ్చినా చూస్తున్నాడు, ఇంక ఏ స్థితిలో వచ్చినా అందరిని ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి తోటను చూసినప్పుడు ప్రతి చెట్టు నాటబడిన చెట్లు, అంటే దేవుని చేత నాటబడిన చెట్లు. అర్థమైందా? ఎవరు కూడా దేవుని దృష్టి కింద లేనివారు
లేరు అందరూ. తర్వాత మనం నేర్చుకున్న ఏంటంటే ఫలించకపోవడానికి గల కారణము విషయమై పోయినసారి మనం ఏం చేసాం, నేర్చుకున్నాం కదా. మనం ఆ యొక్క ఉపమానం చూసుకున్నాం కదా, విత్తువాని గురించినటువంటి ఉపమానం గురించి నేర్చుకున్నాం. అందులో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించకపోవడానికి కారణం ఏంటిది అని ప్రభు ముందుగా మూడు విషయాలు చెప్పాడు. అర్థమైందండి, విత్తువాడు విత్తుతూ వెళ్తుండగా కొన్ని ఏం చేశాయి, మొట్టమొదట త్రోవ పక్కన పడ్డాయి. అర్థమైందా, రెండో విత్తనాలు రెండు కొన్ని ఏం చేశాయంట, మన్ను లేనిటువంటి రాతి నేలలో పడ్డాయంట. మరికొన్ని ఎక్కడ పడ్డాయి, ముళ్ళ మధ్యలో పడ్డాయి. అదే కొన్ని మాత్రం మంచి నేలలో పడ్డాయి. అర్థమైందంటే మూడు, మొట్టమొదటి మూడు విషయాలు మనం చూసినప్పుడు ఎందుకు మనం ఫలించలేకపోతాము అన్న విషయము తేటగా అందులో కనబడుతుంది. కాబట్టి మొన్న పోయినసారి మొట్టమొదటి నేర్చుకున్నాం కదా, ఫలించకపోవడానికి గల కారణం ఏంటిది, త్రోవ పక్కన పడటం, త్రోవలు ఉండటం. ఆ భూమిలో ఏమున్నాయి, ఏమున్నాయమ్మా, త్రోవలు ఏర్పడ్డాయి, కంచె లేదు. అర్థమైందా, తర్వాత ఆ త్రోవ ఏర్పడడం బట్టి ఏమైంది, ఆ భూమి గట్టి పడిపోయింది. అర్థమైందా, కాబట్టి ఆ విషయాన్ని గురించి మనము పోయినసారి మనం బాగా నేర్చుకున్నాం. జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఏమైనా, జ్ఞాపకం వచ్చిందా. కాబట్టి మనలో కూడా త్రోవలు అంటే ఏంటి అర్థము, త్రోవలు అంటే ఏంటి అర్థం అమ్మా, ఈ లోకసమైన వాటికి అన్నిటికీ ఏం ఇవ్వటము, మనసును ఇవ్వటము. అర్థమైందా, ఒక క్రమశిక్షణ వ్యక్తిగత జీవితంలో ఏం లేకపోవడం, అద్దు నియమించుకోకపోవటం. అద్దు అంటే ఏంటిది, దీనికి ముందు నేను అన్యుడను, ఒకప్పుడు దేవుని ఎరగినటువంటి వాడను, రక్షింపబడినటువంటి వాడను. అప్పుడు ఏం చేశాను, నా ఇష్టం వచ్చింది చూశాను, ఇష్టం వచ్చింది నడిచాను, ఇష్టం వచ్చిందల్లా మాట్లాడాను, ఏదైనా మనం చేశాను. కానీ ఇప్పుడు ఏమయ్యాను, నేను రక్షింపబడ్డాను, ప్రభు నమ్ముకున్నాను, నా హృదయంలో ప్రభుకు చోటు ఇచ్చాను. కాబట్టి ఈ హృదయంలో ఎవరు ఉండాలి, ప్రభు మాత్రం ఉండాలి, ప్రభు వాక్యం మాత్రమే ఉండాలి. అర్థమైందండి, కాబట్టి ముందులాగా నా హృదయంలో అన్నిటికీ ఏమి ఇవ్వకూడదు, నా హృదయంలో స్థలము ఇవ్వకూడదు అని నీ మటుకు నువ్వేం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. నేను అద్దులో ఉండాలి, ప్రతిదానికి ఏమి క్రమశిక్షణ, అద్దు ఉంది, దీనికి ముందు నేను నడవటానికి వీల్లేదు, దీనికి ముందులాగా నేను ఏమి ఏదైతే అది చూడటానికి వీల్లేదు, దీనికి ముందులాగా ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు, దీని ముందులాగా ఏదంటే అది కోరుకోవడానికి నాకు వీలు లేదు, దీని ముందులాగా నేను ఏది ఏం చేయన్నా అది నా ఇష్ట ప్రకారం నేను చేయటానికి వీలు లేదు. ఏదైనా కూడా దేవుని యొక్క అద్దులో, వాక్యపు అద్దులోనే, వాక్యపు క్రమంలోనే ఏం చేయాలి నేను ఉండాలి. ఆదాము కూడా ఎలా చెప్పిన క్రమం, నీ ముందు చుట్టూ అద్దు ఉంది కాబట్టి ఇందులో ఉండాలి తోటలో అని ఏం చేశాడు దేవుడు, తోటలో పెట్టాడు. అర్థమైందా, అదే రీతికి నీ జీవితానికి విశ్వాసం, నీకు ఒక ఏం చేయాలి, ఒక అద్దును నీ కంచె వేసుకు, నీ మటుకు నువ్వే వేసుకోవాలి. నీ పొలానికి ఎవరు వేస్తారు, బయట వాళ్ళు వచ్చి వేస్తారా, నీ చేనుకి నువ్వు ఎవరు, నీ భూమికి వచ్చి వేరే వాళ్ళు వేస్తారా, మీ ఇంటికి వచ్చి వేరే వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కడతారా, నీ ఇంటికి నువ్వేం చేయాలి, నీ అద్దు ఎంత ఉందో అంత కట్టుకోవాలి. అర్థమైందా, ఏద్దులో దేవుని వాక్యపు అద్దులో. అర్థమైందండి, అలా కట్టుకుంటేనే ఏం కాగలవు, విత్తనాలు వేయటానికి అవకాశం, అంటే మంచిగా ఏముంటుంది, దున్నటానికైనా దేనికైనా అవకాశము ఉంటూ ఉన్నది. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ. కాబట్టి రెండో త్రోవ పక్కన ఉండటం కూడా నేర్చుకున్నాం పోయినసారి కదా, త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డివాడు గురించి, తర్వాత త్రోవ పక్కన ఉన్నటువంటి యొక్క అంజూరపు చెట్టు గురించి, తర్వాత త్రోవ పక్కన పడి ఉన్నటువంటి ఆ యొక్క దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి గురించి, వ్యక్తి అర్థమైందండి. కాబట్టి నువ్వు ఫలించాలంటే ఎక్కడ ఉండకూడదు, త్రోవ పక్కలో ఉండడానికి కూడా వీల్లేదు. త్రోవ పక్కలు ఉండకుండా ఎక్కడ ఉండాలి, తోటలో ఉండాలి. అర్థమైందండి, అంటే తోట అనేది ఏం చూపిస్తుంది మనకి, తోట అంటే ఏంటిది, సంఘము, సంఘము లోపల ఉండాలి, అప్పుడు నువ్వేమవుతావు, ఫలిస్తావు. అర్థమైందండి, కాబట్టి ఈ విషయాన్ని మనం గమనం. ఈరోజు దినమున చూడండి, మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిల్లార మత్తయి సువార్త
పదమూడు అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. 13:28 ఇరవై వచనం చదవండి. 13:20 క్షమించాలి. అదే వచనం మళ్ళీ మార్కు సువార్త 4:16 కూడా ఉంది. అది కూడా చదువు. 4:16 ఒక 8:13 కూడా ఉంది. చాలండి, కళ్ళు మూసి పెడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రజలందరినీ మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు వందనాలు. ప్రభు చదవబడిన వాక్యం ద్వారా నిబులందరితో మాట్లాడండి. ఏ ఒక్కొక్కరిని కూడా ప్రభు నీ కొరకు ఫలించేవారిగా ఆయుక్తపరచమని, ఈ సంఘము ఒక పరివర్తన సంఘము ఈ ప్రాంతంలో ప్రభు నీ మహిమ తీసుకురావడానికి కృపదయచ్చేయమని, అల్పి నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రభు ప్రతి ఒక్కరికి అర్థమవుతే గ్రహించడానికి సహాయం ఇచ్చేయమని నామకొప్ప చేసుకోమని ఏ సోమడి పోస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు రెండోది ప్రియమారా, ఫలించకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఆ నేల ఎలా ఉందంట, ఎలా ఉందంటండి మీరు చెప్పండి. ఇప్పుడు చదివాం కదా, రాతి నేల. అర్థమైందండి, ఏముంది, ఏ నేల అది? రాతి నేల మీద పడ్డది కొన్ని విత్తనాలు. అంటే పై పైన కొంచెం మట్టి ఉండి కింద కొంచెము కిందంత ఏముంది, రాళ్ళు ఉన్నాయి. అర్థమైందండి, ఈ యొక్క భూమి మీద ఈ రాతి నేల మీద విత్తనాలు పడినప్పుడు అది మొలిచిందంట. మనం ఏం చేసింది, అది మొలిచింది కానీ వేరు ఏం కాలేదు, లోపలికి పోలేదు. అందుకని ఎండ రాగానే, అర్థమైందండి, ఎండ రాగానే ఏమైంది, అది ఎండిపోయింది. కాబట్టి అక్కడ ఏం లేదు, ఫలము రాలేదు. అర్థమైందండి, ఈ విషయాన్ని మనసులో బాగా అర్థం చేసుకోవాలి. అంటే మన హృదయం అనే నేల ఏ రీతిగా ఉంది, అర్థమైందండి, ఏ రీతిగా ఉంది, ఎందుకు మనం ఫలించలేకపోవడం అంటే మన హృదయాలు కూడా ఏముంటాయి, రాతి నేల వలె ఉంటుంది. రాయి ఏం చూపిస్తుంది చెప్పండి, రాయి ఏం చూపిస్తుంది, కఠినత్వాన్ని చూపిస్తుంది. రాయి ఏం చూపిస్తుందండి, కఠినత్వాన్ని చూపిస్తుంది. చెప్తున్నారు ఆ మాట అర్థమవుతుందండి. ఎవరి హృదయం అయితే కఠినముగా ఉందో ఆ కఠిన హృదయాలలో దేవుని వాక్యం ఏం చెబుతుంది, లోతుకు వెళ్ళదు. అర్థమవుతుందండి, లోతుకు వెళ్ళదు. వాక్యం వింటాం కదా, వాక్యమేం వింటున్నాం, నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ, వాక్యమేం వింటున్నాం. బా భలే దేవుడు నాతో మాట్లాడాడని కూడా మనం ఏం చేస్తాం, ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం, ఏడుస్తాం. ప్రియమైన బిళ్ళారా, బాగానే ఉంటుంది అప్పటి వరకు, కానీ లోతైనటువంటి ఒక సమర్ప అనేది ఏముండదు, ఉండదు. ఆ దినం మట్టుకే, అర్థమైంది కదా, ఆ దినం మట్టుకే ప్రార్థన, ఆ దినం మట్టుకే పశ్చాత్తాపం, ఆ దినం మట్టుకే ఇది. కానీ బయటికి వెళ్ళంగానే ఇదే ఏ సమర్పణ చేసుకున్నామో దానికి వ్యతిరేకముగా నీకు శోధన శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతావు, పడిపోతావు. కారణం ఏంటంటే నీ హృదయం ఏం కాలేదు, వాక్యము లోపలికి వెళ్ళేంత సమర్పణలో
లేదు. అర్థమైందంట? నువ్వు అప్పటి మందమే ఆలోచిస్తావు తప్ప తర్వాత సంగతి ఆలోచన చెయ్యవు. అర్థమైందా? రాతి నెల ఇక్కడ అంటే రాతి నెల అంటే కఠినత్వము. కఠినత్వం ఎందుకు వస్తుంది అది కూడా మనం ఆలోచించాలి. మనం కఠినం ఎందుకు ఉంటుంది అని మనము వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదట అంటే అవిశ్వాసం అంట. చూడండి దేవుని వాక్యంలో మార్కు సువార్త 16:14 చదవండి. పిమ్మట శిశువులు నమ్మనందున ఇక్కడేంట నమ్మలేదు. ఇక్కడ యేసు ప్రభు బ్రతికున్నప్పుడే శిష్యులకి ఏం చేశాడండి, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాము, నన్ను ఏం చేస్తారు పట్టుకుంటారు, తర్వాత ఏం చేస్తారు హింసిస్తారు, తర్వాత ఏం చేస్తారు నన్ను సిలువ వేసి చంపేస్తారు, మూడో దినం ఏం చేస్తాను నేను తిరిగి లేస్తానని శిష్యులకు చాలాసార్లు చెప్పాడు. ఒకసారి కాదని చాలాసార్లు చెప్పాడు. అయినా కూడా ఈ శిష్యులు ఏం చేయలేదు, ఆయన మాటను నమ్మలేదు. అర్థమైందండి? నమ్మలేదు. చివరికి ఎదురుగా వచ్చి నిలబడిన పునరుద్ధరణకు వచ్చి నిలబడినా కూడా వీళ్ళు ఏమంత నమ్మలేని పరిస్థితిలోనే ఉన్నారు. అర్థమైందండి? కారణం ఏంటిది? వాళ్ళను అప్పనమ్మకం బట్టి వారి హృదయం ఏమైంది? లెక్క ప్రకారం ప్రభువుని చూడని ఏం చేయాలి? ప్రభువానికి స్తోత్రమైన ఆయన ఏదో ఏం చేయాలి? సాగిలు పడాలి కదండి. ఎవరు నువ్వు చెప్పినట్టుగా ఏం చేసావు, బ్రతికొచ్చావు అని ఏం చేయాలి? ఆయన స్తుతించి ఆరాధన చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యలేదు. ఆరాధన అంటే అర్థమేంటిది? పరిపూర్ణంగా ఆయన చేతికి మనము సమర్పించుకోవటం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఇదిగో నా జీవితము నీ వాక్యానికి అప్పగిస్తున్నానని హృదయపూర్వకంగా ఏం చేయడం ఆయన సన్నిధిలో మనం అప్పగించుకోవడం, విరిగి నలిగిన మనసుతో ఏం చేయడం, మనకి అప్పగించుకోవటం. ప్రేమారా అలాంటి వాక్యం విన్నప్పుడు ప్రభువా నిజంగా నేనేం కావాలి, నా జీవితాన్ని వాక్య ప్రకారం ఏం చేయాలి ఉండాలి నాయన, ఎలాంటి శ్రమ వచ్చినా సరే కష్టం వచ్చినా సరే నువ్వు నన్ను నిలబెట్టాలి ప్రభువా, నేను నిలబడాలి ప్రభువా అనేటువంటి ఏం చేయాలి, లోతైన సమర్పణ జీవితం కావాలి. ఆ క్రీస్తు ప్రేమకు నీ జీవితం ఏం చేయాలి, పరిపూర్ణంగా నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. అందుకంటాడు దేవుని వాక్యంలో ప్రేమ యందు మీరు వేరు పారాలంటున్నాడు. విశ్వాసం ఏం చేయాలంట, వేరు పారాలి. కేవలం వాక్యం వింటేనే సరిపోదు. చూడండి ఉదాహరణకి విత్తనం వేసాం అనుకోండి, విత్తనం వేసిన తర్వాత ఏం చేయాలి, దానికి నీళ్లు పోయాలి. అర్థమైందా? నీళ్లు పోసే కూడా కింద భూమి కూడా ఎలా ఉండాలి, మెత్తగా ఉండాలి. రాళ్ళుంటే పోతా నువ్వు ఎంత నీళ్ళు పోసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి వేరు లోపలికి పోవడానికి మొట్టమొదటి ఏం కావాలి, నీళ్లు కావాలి. మన్ను కూడా ఏం కావాలి, మెత్తగా ఉండాలి. అలాగనే వాక్యం వింటున్నటువంటి నీవు ఆ వాక్యాన్ని కేవలం ఇక్కడ కాదు ప్రార్థించేది, ఇక్కడ ప్రార్థన చేయడం మంచిదే, తర్వాత కూడా ఏం చేయాలి ఆ వాక్యం ద్వారా ఆ యొక్క స్థితి, అంటే నువ్వు ఏ రీతిగా అయితే ఉండాలని ప్రభు కోరుకున్నాడో ఆ విషయం, దేనికైతే నువ్వు సమర్పణ చేసుకున్నావో ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడతో మర్చిపోకుండా ఆ విషయంలో అనుదినం ఏం చేయాలి, నువ్వు విరిగి నలిగిన మనసు ఏం చేయాలి, కన్నీటితో రోజు ఏం చేయాలి, దాని కొరకు మొరపెట్టాలి. ఉదాహరణకి నీలో ఒక కోపమే ఉందనుకుందాం, అబద్ధమాడే స్వభావం ఉందనుకుందాం. ఇప్పుడు నువ్వేళ మారాలని దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు నీతో. మరి అవును ప్రభా నాలో ఉంది ప్రభా అబద్ధమాడే అలవాటు, లేకుంటే కోపపడే అలవాటు, కొట్లాడే అలవాటు నాలో ఉంది ప్రభా అని ఏం చేసావు, ఇక్కడ పశ్చాత్తాపడ్డావు, ఏడ్చావు, అర్థమైందా, సమర్పణ చేసుకున్నావు, ఇక్కడతో నువ్వు మర్చిపోతావు, ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మామూలే ఉంటుంది, అప్పుడు అది ఫలిస్తుందా,
ఫలించదు. ఇక దాన్ని మర్చిపోకూడదు. అవును, ప్రభు ఇదనం మాట్లాడాడు నాతో. ఇక దాని కొరకు రోజు అనుదినం మోకరించినప్పుడు ఏం చేయాలి? ప్రభా, ఈ కోపాన్ని నేను ఏం చేయాలి? విడిచిపెట్టడానికి సహాయం చేయి, దానికి తొలగించు ప్రభా. లేకపోతే ఈ యొక్క ఏదైతే దేవుడు మనకి చెలవిచ్చాడో ఆ విషయం ఏం చేయాలి మనము? అనుదినము అర్థమైన దాటి నుంచి మనం విడుదల పొందేదాకా, వాటి నుంచి మార్పు పొందేదాకా అవసరం ఉపవాసం ఉండి ఏం చేయాలి? దాని కొరకు ప్రార్థించాలి. అర్థమైందండి? నీళ్ళు రోజు పోస్తూ ఉండాలి, అప్పుడే దేవునితో మొలక ఎత్తుతుంది, ఫలిస్తుంది. అదే రీతిగా అలాగే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, ఏ రీతిగానే దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? దాని కొరకు ఆ విషయంలో నువ్వు ఎదిగేంత వరకు, ఆ విషయంలో నువ్వు మారేంత వరకు, ఆ విషయంలో నువ్వు ఏది బలపడేంత వరకు కూడా ఏం చేయాలి? నువ్వు అనుదినము కన్నీడుతో నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర మొరపెడుతూ నిన్ను సమర్పణ చేసుకుంటూ ఏం చేయాలి? ఉంటేనే ఏమవుతావు? ఫలిస్తావు. లేకుంటే ఇక్కడ మాత్రం ఏదో ప్రార్థన చేసేసి మళ్ళీ ఆ విషయం మర్చిపోయి మరీ వెళ్ళిపోయి యథావిధిగా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? నీకు తగిన శోధన వస్తుంది. అర్థమైందా? శ్రమలు వస్తాయి. ఏమవుతావు అప్పుడు? ఎండిపోతావు. ఫలిపడతా ఉంటుంది కదా. యథావిధిగా ఏమంటావు? నీ పనికి రావటం, వాక్యం వినటం, ఆ టైంలో ఏరవటం, మళ్ళీ మర్చిపోవటం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి అలాగే ఉంటావు తప్ప ఆత్మీయంగా నువ్వేమో ఎదగో ఫలించడానికి ప్రయోజనము లేదు. చివరికి నీలో నీవేమొచ్చేస్తుంది? ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు మార్పు రావట్లేదు ఎందుకు అనుకో, నీకు నీవేమొచ్చుంది? నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం వచ్చి ఏం చేస్తావు? చివరికి దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రాతి నేల అందుకంటారు. చూడండి 40 ఒకసారి చదువుదాం ప్రేమ. 46 యెషయా గ్రంథము 46:12 కూడా చదువు. 46:12 చదవండి. 46:12 కఠిన వృద్ధులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, అది దూరముగా లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. చాలండి, ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని? కఠిన వృద్ధులను. అర్థమైందండి? ఎవరిని పిలుస్తున్నాడండి? కఠిన వృద్ధులను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, అది దూరముగా లేదు. ఈ కఠిన వృద్ధులు ఏమనుకుంటున్నారంట చెప్పండి? ఈ రాతి వృద్ధి లాంటి ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని నీతిని పొందాలంటే, దేవుడిచ్చే రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నేను ఎంత ప్రయాసపడాలని ముందే ఏమవుతారు తెలుసా? అంత ఖచ్చితంగా మేము ఉండలేమండి. అంతగా మేము నీతిగా మేము బ్రతకలేమండి అని ముందుగా ఏం చేస్తారంట కొంతమంది డిసైడ్ చేసుకుంటారు. కొంతమంది ముందుగా ఏం చేస్తారమ్మా? నిర్ణయం తీసేసుకుంటారు. ఏమంటే మనం అంత భక్తి ఉండలేములేండి, అంత కష్టపడలేములేండి, అంతగా మనం బతకలేమండి ఈ లోకంలో అని ఏం చేస్తారు? ముందుగానే నిర్ణయం తీసేసుకుంటారు. అది కూడా కఠినత్వమే. మన అర్థమవుతుంది మీకు అందరికీ? మన వల్ల కాదు, మనం చేయలేము, మనం అడుగులు ముందుకు లేదు, ఇంత ఖచ్చితంగా మనం ఉండలేము అని ముందుగా ఏం చేస్తారండి? డిసైడ్ అంటే వాళ్ళ ఉద్యమం ఏమో ఆల్రెడీ కఠినము చేసేసుకుంటున్నారు. అలాంటి వారితో కూడా దేవుడు ఏమని అడుగుతా? అయ్యా, నువ్వు నా దగ్గర రావాల్సిన పని లేదు, నేను నీ దగ్గరికి వస్తు రప్పిస్తున్నాను, నా నీతిని రప్పిస్తున్నాను, రక్షణ రప్పిస్తున్నాను, అన్నీ నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు జస్ట్ ఏం చేయి? హృదయపూర్వకంగా లోబడు. హృదయపూర్వకంగా నువ్వేం చేయి? దాన్ని రిసీవ్ చేసుకో, దాన్ని పొందుకో. నీ హృదయంలో నా వాక్యానికి ఏం చేయి? పరిపూర్ణంగా చోటివ్వు. హృదయం ఏం చేయాలండి? హృదయంలో ఎవరికి దేనికి చోటు ఇవ్వాలి?
నీ ఆలోచన నీ తలంపులు నీ యొక్క ఉద్దేశాలు పక్కన పెట్టేసేసి హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయి నువ్వు చోటు ఇవ్వు. ప్రభువా నేనైతే బలహీనను, నా స్థితి ఇలాగ ఉంది, నా వల్లైతే కాదు, అన్ని నువ్వు చేయగల శక్తివంతుడు, ఇదిగో ప్రభువా నా హృదయాన్ని పరిపూర్ణంగా నీ యొక్క వాక్యానికి ఏం చేస్తున్నాను అప్పగిస్తున్నాను, నేను నీ వాక్య నా హృదయంలో నివసింప చేయి ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని అప్పగించుకుంటావో ఈ వాక్యం ఎంత గొప్ప శక్తివంతమైనది తెలుసా మీకు? ఈ వాక్యం ఎంత గొప్ప శక్తివంతమైనదండి, మామూలు శక్తి కాదు. అర్థమైందండి, ఒక్క మాటతోనే ఈ సకల సృష్టి ఏమైంది, సృష్టింపబడింది. అంత పవర్ఫుల్ అండి. యేసుప్రభుడు ఒక మాట అంటే అన్ని జరిగినాయి కదా. ఓ సముద్రమా నిమ్మలమైపో అని అనగానే ఏమైంది, తుఫాన్ నిమ్మలమైపోయింది. అర్థమైందండి, ఆ వాక్యం అంత గొప్ప శక్తి ఉంటుంది. అలాంటి శక్తి గల వాక్యము నీ జీవితంలో నిన్ను నీకు మార్పు తీసుకురాలేదా, నీలో మార్పు కలగజేయలేదా? ఆ వాక్యం నిన్ను ఏం చేయలేదు, నిన్ను బలపరచలేదా? ఆ వాక్యం నిన్ను ఏ పాపంలో బంధింపడి నా పాపను విడుదల చేయలేదా? చేయగల సత్య వాక్యానికి ఉంది ఒకసారి అపరిమితమైన శక్తి అంట. వాక్యం ఉన్న శక్తి మామూలు శక్తి కాదండి, ఇది మన మాట కాదు, కానీ దేవుని మాట యొక్క శక్తి అని తెలుసా? నువ్వు జస్ట్ విశ్వసించి లోబడి నీ హృదయంలో ఏం చేయాలండి, వాక్యానికి చోటు ఇవ్వాలంతే. ఆ వాక్యం ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా నీలో మార్పు కలగజేస్తుంది. నువ్వు బలహీనమైతే నిన్ను బలపరుస్తుంది, నువ్వు అనారోగ్యంతో ఉంటే నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యం చెప్తుంది నా వాక్ పంపించి, ఆయన వాక్ పంపించి వాడిని ఏం చేశాడంట, స్వస్థపరిచాడంట. ఏదైనా కూడా చేయగల శక్తి దేనికి ఉంది తెలుసా, వాక్యం ఉంది. అంతేగాని వాక్యం దేవుడు ఇది చేయలేదు, ఆయన వాక్యం ఇది చేయలేదని ముందుగా నువ్వు డిసైడ్ చేసుకొని నీ హృదయాన్ని ఏం చేయకూడదు, కఠినపరచుకోకూడదు. అందుకే పరిపూర్ణముగా దేవుడు నాలో ప్రభువా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ కార్యం చేయి నైనా అని ఏం చేయాలి, హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలి, నీ హృదయాన్ని అప్పగించాలి. ఏ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ఆయన. అర్థమైందండి, నీ కొరకు ఏం చేశాడు ఆయన, ఆ కల్వారి సిలువలో నీ కొరకు ఏం చేశాడు, బహువేదన అనుభవించి ప్రపంచంలో ఎవరు అనుభవించినటువంటి బాధ వేదన దుఃఖము అవమానాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఎందుకు అన్ని పాటలు పడ్డాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మరి అర్థమవుతుందని, నిన్ను ఏం చేస్తున్నాడు, ఆ ప్రేమించిన ప్రభువే నీలో క్రియ జరిగించాలని కోరుకుంటున్నాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చాలని కోరుకుంటున్నాడు, ఆయన తన కొరకు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన వాక్యమైన బీజం నీ లోపలికి పంపించాలని కోరుకుంటున్నాడు. దానికి ఏం చేయాలి, నువ్వు విరిగి నలిగిన మనసు ఏం చేయాలండి, నువ్వు ఆయనకు చోటు ఇవ్వాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రేమ ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని కాసేపు ప్రార్థనలో గడుపుదాం. పదలో ప్రయత్నం వాడు, అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ దినమున ఫలించకపోవటానికి గల రెండవ కారణాన్ని మనం చూసాం. ఆ విత్తనాలు రాతి నేలన పడినట్టుగా మనం చూసాం. అందుకే అది వేరు లోతుకు పోలేదు కాబట్టి శోధన శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క విత్తనము వేరుతో పాటు ఎండిపోయినట్టుగా మనం చూసాం. మనం కూడా అనేక దినాల నుంచి వాక్యాన్ని వింటున్నాం, విన్న ఆ క్షణం మాత్రమే మన హృదయాల్లో పనిచేస్తుంది.
తర్వాత దాన్ని మర్చిపోతున్నాం. తిరిగి ఆ వాక్యం కావచ్చు ఏది గుర్తులేని స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంటంటే మన హృదయాలు కూడా రాతి నేల వలె కఠినంగా ఉన్నదేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. మన హృదయంలో దేవుని వాక్యము ఎందుకు నివసించటం లేదు? ఎందుకు దేవుని వాక్యము ప్రకారం మన జీవితము ఉండటం లేదు? పరిశీలన చేసుకొని ఇద్దరం ప్రభువా నిజంగా ఎంతో వాక్యం విన్నప్పటికీ కూడా ఆ వాక్యం నా జీవితంలో మార్పు కలిగి చేయలేకపోతుంది. దానికి కారణం నేను కఠినంగా ఉండడం బట్టే, నా అవిశ్వాసాన్ని బట్టో, లోబడకపోవటాన్ని బట్టో, నా యొక్క పాపాన్ని బట్టో ప్రభు నా హృదయం కఠినపరచబడి ఉంది. దయచేసి నన్ను యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్షమించు ప్రభు, శుద్ధి చేయి ప్రభు. అయ్యా, నేను నీ కొరకు ఫలించుట కొరకు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు నాయనా. దయచేసి ప్రభా నాలో ఈ రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయం దయచే, నాలో రాతిని తీసివేసి మెత్తటి మన్నుగా లోతుగా వేరుపారేటువంటి యొక్క భూమిగా నేలగాడును మార్చు ప్రభానని ప్రభుత్వం మనమును అప్పగించుకొని ప్రార్థిద్దాం. హల్లెలూయ, ప్రతి ఒక్కరు ప్రార్థించు. హల్లెలూయ, నువ్వు ప్రభు కొరకు ఫలించలేకపోతున్నావా? ఏ కారణాన్ని బట్టి ఫలించలేకపోతున్నావో ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ, ఒకవేళ ఫలించే బదులు మంచి ఫలాలు ఫలించే బదులు ఒక నీలో కారు పండ్లు కనబడుతున్నాయేమో, కోపము, పగ, ద్వేషము, కొట్లాట్లు, గొడవలు, నేత్ర శరీర రకరకాల శరీర సంబంధమైనటువంటి స్వభావం నీలో కనబడుతుందేమో, ముళ్ళ పొదల లాంటి జీవితం కాదు జీవితం కనబడుతుందేమో. ప్రియ సవేశాలు వీటి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయదేవు దగ్గర. హల్లెలూయ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రాతి లాంటి హృదయం నీలో ఉన్నప్పటికీ రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే బాగా తవ్వి రావని ఏది పారేసినట్టుగా మనం చూస్తున్నాము. ఏదైనా నీలో రాళ్ళున్నాయో నీ మటుకు నీవు కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను అలా ఉండలేను ఇలా ఉండలేను అనుకొని నీ హృదయాన్ని కట్టిపరచుకొని జీవిస్తున్నావేమో. ప్రభు చేతికి ఎదురు దగ్గర అడుగు ప్రభు, నా వల్ల కాని మాట సవాస్తవం ప్రభు, కానీ నన్ను మీరు రక్తం పెట్టి కొనుక్కున్నారు, నేను ఒక సత్తు గల భూమి అని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నేను నీ కొరకు మంచి ఫలాలు ఫలించాలి, శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి దేవా, ఇక నన్ను ఆ యొక్క ద్రాక్ష బాగు చేసిన రీతిగా నన్ను కూడా ప్రభు బాగు చేసి నీ కొరకు ఫలించేటట్టు చేయమని దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం. అలా మొదలు